సంక్రాంతి సెలవులు సందర్భంగా ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళడం లేకపోతే వెకేషన్ ప్లాన్ చేసుకుని ఇళ్ళకి తాళాలు వేసి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో ఎక్కువ హెచ్బి ఆఫెన్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిటీ సర్ డైరెక్షన్స్ మేరకు వీ హావ్ ఇంక్రీజ్ ద ప్యాట్రోలింగ్ అండ్ బీట్స్ ఇన్ అవర్ ఏరియా. అదే క్రమంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఈ ప్యాట్రోలింగ్ అండ్ బ్లూ కోల్స్ వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు అలానే స్పెషల్ క్రైమ్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది, డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ టీమ్కి ఒక సస్పెక్ట్ పర్సన్ ఈ ఏరియాలో తిరుగుతుండగా అతన్ని అనుమానంతో వెరిఫై చేయడం జరిగింది. పాపిలాన్ డివైస్తో ఫింగర్ ప్రింట్ కూడా చెక్ చేయడం జరిగింది. దాంతో మనకి అతను ప్రీవియస్ ఆఫెండర్ అని తెలిసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను నార్సింగి పిఎస్ లిమిట్స్లో 12 అఫెన్సెస్, రాయదుర్గం పిఎస్ లిమిట్స్లో 1, తర్వాత హైదరాబాద్ సిటీకి సంబంధించి గోల్కొండ పిఎస్ పరిధిలో 1 హెచ్బీ బై నైట్ ఆఫెన్స్ చేయడం జరిగింది. ఈ 14 అఫెన్సెస్లో కూడా 2 గ్రేవ్ అఫెన్సెస్ ఉన్నాయి. ఇతని నుంచి 2 సెల్ ఫోన్స్, 1 ఐరన్ రాడ్, 2 స్క్రూ డ్రైవర్స్, తర్వాత కొన్ని మార్టిగేజ్ చేసినటువంటి గోల్డ్ రిసీట్స్, అట్లానే సిల్వర్ ఆర్నమెంట్స్ వెయింగ్ అబౌట్ 2 కేజీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బుద్ధా యేసు. ఇతను నేటివ్ వచ్చి ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇతను ఫ్రీక్వెంట్గా ఈ ఏరియాకి వచ్చి ఇతను ఇంతకుముందు ఇక్కడ మేస్త్రీ పని చేసి ఉన్నాడు. జనరల్గా ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే లాక్ చేసి ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని వాటిల్లో దొంగతనం చేయడం ఇతనికి అలవాటు. మనకి ఇప్పుడు 2018కి చెందిన ఒక కేసు నార్సింగి పిఎస్ది, 2019కి చెందిన 2 నార్సింగి పిఎస్కి సంబంధించిన అఫెన్సెస్, అట్లనే 2021కి చెందిన అఫెన్సెస్, మిగతావన్నీ కూడా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అఫెన్సెస్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ప్రాపర్టీ రికవరీ కోసము నిందితుడిని కస్టడీలోకి తీసుకొని టీమ్స్ కూడా పంపించి రికవర్ చేయడం జరుగుతుంది. 117 గ్రామ్స్ సిల్వర్, 6000 గ్రామ్స్, అంటే ఆల్మోస్ట్ 6 కేజీస్, క్యాష్ వచ్చి 5,50,000. ఇన్ ది వేరియస్ ఆఫెన్సెస్, ఆల్ ది 14 అఫెన్సెస్. నువ్వు మనకి లాస్ట్ అరెస్ట్ అయినది 2017లో ఆగస్ట్లో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అయ్యాడు. అప్పుడు రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ వరుసగా ఈ ఆఫెన్సెస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మేము వీల్ ఇనిషియేట్ పీడీ యాక్ట్. మనకి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత హీ హాజ్ కన్ఫెస్డ్ ఆల్ దీస్ ఆఫెన్సెస్, 14 అఫెన్సెస్. ఇతను ఇండివిజువల్గానే చేస్తున్నాడు. ఇతను యాక్చువల్లీ ఈజ్ అ హ్యాబిచువల్ ఆఫెండర్. అతను జువెనైల్గా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇతన్ని జువెనైల్ హోమ్కి కూడా పంపించడం జరిగింది. అప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అతను తర్వాత మేస్త్రీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం మేస్త్రీ పని చేసుకొని ఈ ఏరియాలో ఎక్కువ అవగాహన ఉండడం వల్ల, ఇక్కడ పనిచేయడం వల్ల ఎక్కువ అవగాహన ఉండడం వల్ల ఇండిపెండెంట్ హౌసెస్కి వాటికి కూడా టార్గెట్ చేసి దొంగతనాలు చేయడం జరిగింది. హైయెస్ట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో పోయింది, అట్లనే నార్సింగి పిఎస్ లిమిట్లో కూడా ఒకటి గ్రేవ్ అఫెన్స్ అయింది.